అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మహాశివరాత్రి రోజు తీసిన వ్లాగ్ అండి. వీడియో హైలైట్స్ అయితే స్టార్టింగ్ చూసేయండి. అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి, అండ్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. బిలేటెడ్ వస్తుంది మీకు, తర్వాత వస్తుంది కాబట్టి ఈ వ్లాగ్, సో అందుకని బిలేటెడ్ చెప్తున్నాను. అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు అండి. ఆల్రెడీ మీ అందరికీ చెప్పి ఉన్నాను, నాకైతే శివుడు అంటే చాలా ఇష్టం. అందరు దేవుళ్ళ కల్లా శివుడు అంటే నాకు చాలా ఇష్టం. మహాశివరాత్రి రోజు నేను ఎలా స్పెండ్ చేశాను, ఇంట్లో ఏమేమి వెరైటీస్ చేసుకున్నాము, ఎలా స్పెండ్ చేసామన్నది ఈ వ్లాగ్లో షేర్ చేసుకోబోతున్నాను. వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది, ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మీలో ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఒక లైక్ చేయడం వల్ల యూట్యూబ్ నా వీడియోని ఇంకా చాలామందికి ప్రమోట్ చేస్తుంది, రికమెండ్ చేస్తుందండి. ఇంకా లేట్ చేయకుండా వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు పండగని మేమైతే పాయసం చేసుకుంటున్నాము, అమ్మ చేతి పాయసం అండి. ఈసారి అయితే అమ్మ ఉంది ఈ పండగకి, ఎప్పుడు రాదు, ఇయర్లీ వన్సే వస్తుంది, అది కూడా ఏదైనా అర్జెంట్ అయితేనే వస్తుంది మా ఇంటికి, లేదంటే బ్యాక్ పెయిన్ కదా, సో ఎక్కువ జర్నీస్ చేయదు. సో వచ్చినప్పుడే నేను 1 మంత్ అలా ఉంచుకుంటాను, ఇయర్లీ వన్సే వస్తుంది. సో అందుకని అమ్మ చేతి పాయసం అనమాట. ఈరోజు పాయసానికి అయితే నేను బియ్యము, సగ్గు బియ్యం రెండు నానబెట్టేశానండి. నానబెడితే కనుక తొందరగా కుక్ అవుతుంది కదా, అందుకని నానబెట్టాను. ఒక పక్కన సగ్గు బియ్యం బియ్యం నానబెట్టానండి. నెక్స్ట్ వచ్చేసి కందిపప్పు కూడా వాష్ చేసుకుని నానబెడుతున్నాను. ఈలోపు సౌర్య వచ్చి ఏదో కిచెన్లో విసిగిస్తూ ఉన్నాడండి, అది కావాలి ఇది కావాలని. పిల్లలు ఏ పని చేసుకుని రండి, అసలు పండగ కానీ ఏ మామూలు రోజుల్లో కూడా అది కావాలి ఇది కావాలని విసిగిస్తారు. సో మనకి చేసే పని అయితే అక్కడ ఆగిపోతుంది. సో పిల్లలతో పని చేయడం కష్టం, వాళ్ళు చేసుకునేవారు కూడా, అసలు పూజ కూడా ఆ రోజు లేట్ అయిపోయింది. ఈరోజు సొరకాయ పులుసు అని చెప్పాను కదండి, సొరకాయ అయితే ఇప్పుడే కట్ చేశాను, చాలా లేతగా ఉంది. ఒక హాఫ్ అయితే ఈరోజు కుక్ చేసుకుంటున్నాం మేము, పులుసు పెట్టుకుంటున్నాము. సో దీనికోసం అయితే 4 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిపాయ అయితే రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఇంకా కట్ చేసి పులుసు పెట్టుకోవాలి, అన్నీ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్న ఫ్రేమ్ వచ్చేసి దేవుడిదండి, ఫోటో ఫ్రేమ్ టైప్ ఇచ్చారు వాళ్ళు దేవుడిది. ఫోటో ఫ్రేమ్ వచ్చేసి మొన్న ఫంక్షన్కి వెళ్ళాను కదా నేను, మా కజిన్ సిస్టర్ వాళ్ళ అమ్మాయి ఒనీల్ ఫంక్షన్ అని, సో ఆ ఒనీల్ ఫంక్షన్కి వచ్చిన గిఫ్ట్ అండి అది. ఇంకా పండగ రోజు పిల్లలిద్దరికీ కూడా స్నానం చేయించేసిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయానండి. వాళ్ళిద్దరిని రెడీ చేసిన తర్వాతే కదా మనం రెడీ అవ్వాలి, సో అందుకని వాళ్ళిద్దరిని రెడీ చేశాక నేనైతే శారీ వేసుకున్నాను. మా మమ్మీ తిట్లనమాట, నేను డ్రెస్ వేసుకుంటానంటే ఇంకెప్పుడు శారీ వేసుకుంటావు అని. సో అమ్మ అన్నారు కదా సరే అలవాటు చేసుకోవాలని నేను కూడా వేసుకున్నాను. సో పిల్లలు ఆడుకుంటున్నారు, నేనైతే దేవుడి పటాలకి అయితే బొట్టు పెడుతున్నానండి. అదే ఇంకా దేవుడి పటాలకి పెట్టిన తర్వాత దేవుడికి గది సపరేట్గా ఇచ్చారని చెప్పాను కదా, సో ఆ దేవుడి గదికి గుమ్మం కూడా ఉందండి. ఫస్ట్ ఆ గుమ్మానికి అయితే పసుపు రాసేసి కుంకుమ బొట్లు పెట్టుకుంటున్నాను. ఇంకా నేను పెడుతూ ఉన్నాను, సౌర్య వాళ్ళు అయితే తొక్కేస్తున్నారండి, అసలు పెట్టిన ఉపయోగం లేకుండా చేశారు. ఏదో మన సంతృప్తి కోసం అదంతా చేసుకుంటాం కదా, పిల్లలకి వాళ్ళకి తెలియదు తొక్కేస్తున్నారు. ఒక పక్కన పిల్లలకి ఆకలి వేసేస్తుంది, ఒక పక్కన ఏడిపిస్తున్నారు. ఇంకా ఫాస్ట్గా పనులన్నీ అక్కడ కంప్లీట్ చేసుకుని దేవుడి గుడిలో అయి, సో దీపారాజన్ కూడా చేసేసుకుని, ఇంకా వెనకాల మా మమ్మీ వీడియో తీస్తూ ఇంకా అలా చెయ్యి ఇలా చెయ్యి అని చెప్తున్నారు. నాకు కొన్ని తెలుసు కొన్ని తెలియదు అనమాట, సో అవి మమ్మీ వెనకాల ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు.
అక్షింతలు వేసుకో అది ఇది అని చెప్పేసి. సో ఫైనల్లీ నేను నా పూజ అయితే అయిపోయిందండి. మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది. మనకి ఎన్ని టెన్షన్స్ ఉన్నా దేవుడికి దండం పెట్టుకుని, మనకి ఏది ఉంటే అది ఒక పువ్వు పెట్టుకునో లేదంటే ఒక పండు పెట్టుకునో ఏదో ఒకటి పెట్టుకుని మనస్ఫూర్తిగా మనం దండం పెట్టుకుంటే కనుక ఆనందమే వేరండి. దీపారాజన చేసుకుంటే ఇంకా ఆనందంగా ఉంటుంది, మనము హ్యాపీగా ఉంటామన్నమాట. పూజ చేసుకుంటుంటే ఒక పక్కన మా మమ్మీ వీడియో తీస్తుంటే మా సంతు వచ్చి ఏం చేస్తున్నాడో తెలుసా అండి, దీపారాజన పెడతాం కదా చేస్తాం కదా, అది వచ్చేసి నోటితో ఊదేస్తున్నాడు అండి. ఎన్నిసార్లు చెప్పినా కూడా అసలు ఎన్ని కొట్టినా మళ్ళీ అదే పని చేస్తున్నాడు, వచ్చి ఉఫ్ అని ఊదేస్తున్నాడు. అసలు నవ్వాలన్నాడు వాళ్ళ అర్థం కాలే వీడ పనులకి. ఇప్పుడే నా పూజ కంప్లీట్ చేసుకున్నాను. నేనైతే ఈరోజు శారీ కట్టుకున్నాను. నాకైతే శారీ కట్టుకోవడం రాదండి, ఇంకా కొంచెం కొంచెం నేర్చుకుందామని ఇప్పుడైతే కట్టుకున్నాను. అప్పుడప్పుడు ఫెస్టివల్స్ అప్పుడైనా కట్టుకుంటే కనుక కొంచెం అలవాటు అవుతుందని కట్టుకున్నాను ఇప్పుడే. సో నేనైతే పూజ కంప్లీట్ చేసుకునేటప్పటికి మా పిల్లలు ఇదిగో సౌర్య హాయ్ చెప్పు, వీళ్ళు ఆడుకుంటున్నారు. సౌర్య హాయ్ చెప్పు, దోమలు చల్లుతున్నాడు అట్లా సౌర్య. సో ఇంకా హెయిర్ కూడా ఏం వేసుకోలేదు, జస్ట్ అలా అయితే ప్లక్క పెట్టేసుకున్నాను. పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నా, చాలా మనస్ఫూర్తిగా చేసుకున్నానండి. కొంచెం లేట్ అయినా కూడా మంచిగా చేసుకున్నాను. పూజ చేసుకుంటే ఆ మనిషి అంతే వేరు మనకి కనిపిస్తుంది కదా కెమెరాలో. అంటే నేను బ్యాక్ కెమెరాతో షూట్ చేశాను. ఇంకా ఈరోజు మా స్పెషల్స్ వచ్చేసి ఈరోజు పప్పు అండి, పప్పు చేసుకున్నాము. ముద్దపప్పు చేసుకుని నెక్స్ట్ అయితే పులుసుకురండి, పులుసు మమ్మీ ఉంది సొరకాయ పులుసు. బ్యాక్ కెమెరా ఆన్ చేస్తే క్లీన్గా కనిపిస్తుంది మీకు. ఇంకా పిల్లలకైతే అన్నం పెట్టలేదండి, అన్నం పెట్టాలి. సౌర్య రండి అన్నం పెడతా. సంత ఇప్పుడే వద్దా అన్నం. సంత హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. సౌర్య నువ్వురా, నువ్వు బంగారు కొండవుగా సౌర్య దా, నువ్వే చెప్తావా. అందరు బాగున్నారంట, అందరు బాగున్నాము. నా డ్రెస్ బాగుందా, నా డ్రెస్ బాగుందా, బాగుంది. నీ డ్రెస్ చూపించు, పట్టు. వీళ్ళిద్దరు ఆడుకుంటున్నారు, ఇప్పుడు అన్నం పెట్టాలి. కొంచెం లేట్ అయిపోయింది. శేఖర్ అయితే బయటకు వెళ్ళారు పని మీద. నా పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత దగ్గర నుంచి చూపిస్తున్నా పూజ గది మొత్తం అంతా కూడా, దేవుడిని ఎలా అలంకరించుకున్నాను అంతా కూడా దగ్గర నుంచి చూపిస్తున్నా, చూసేయండి. నేను నా పూజ అయిపోయిన తర్వాత అప్పటి వరకు మమ్మీ వీడియో తీశారు మరి. సో అందుకని ఫాస్ట్గా మమ్మీ కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేసారు. ఒకళ్ళు పిల్లల్ని చూసుకుంటే ఇంకొకళ్ళు ఇంకొక పని చేసుకోవడం అనమాట, అలా ఉంటుంది ఇంట్లో మాకు. శేఖర్ కూడా రోజు బయటకు వెళ్ళారు. సో మమ్మీ ఇప్పుడే ఫ్రెష్ అయిపోయి తులసి మొక్కకి అయితే ఫ్రెష్ అయిన వెంటనే తులసి మొక్కకి వాటర్ పోసేస్తారు. యాక్చువల్గా ట్రైపాడ్ పెట్టుకుంటే సరిపోతుందండి, బట్ ట్రైపాడ్ చెప్పాను కదా, పిల్లలు ఇద్దరు సౌర్య సంతు ఇద్దరు ఉంచారు అసలు, పడేసేసి ఫోన్ అన్నీ కూడా పగిలిపోతున్నాయి, బ్రేక్ అయిపోతుంది. సో అందుకని అసలు ట్రైపాడ్ ఉన్నా కూడా పెట్టడం చాలా ప్రాబ్లం అయిపోతుంది. సో అందుకని మమ్మీ ఉన్నారు కదా ప్రజెంట్ అని మమ్మీని అయితే వీడియో తీయమంటున్నాను. శేఖర్ ఉంటే శేఖర్ని తీయమంటాను ఒకసారి. సో అని ఒక మనిషిని
ప్రతిసారి ఇబ్బంది పెట్టలేము కదా వీడియో తీయమని. సో ఇంకా జూన్ నుండి సంతూన్ కూడా స్కూల్లో వేసిన తర్వాత కొంచెం ట్రైపాడ్ పెట్టుకుని నా పని చేసుకోవడానికి ఏమన్నా అవకాశం ఉంటుంది అనుకుంటున్నాను. ఇక్కడ సౌర్య సంతు వాళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ వీళ్ళు ఆడుకునే ప్లేస్ దగ్గర పైన ఓనర్ అంటే వాళ్ళది సైకిల్ ఉంది. సో ఆ సైకిల్ అయితే పని చేయట్లేదు. అయినా సరే వీళ్ళిద్దరు ఏం చేశారంటే, ఒకళ్ళు పెడల్ అంటారు కదా కాళ్ళు పెట్టేది, అది పట్టుకుని తిప్పేశారు. ఇంకొకళ్ళు వెళ్ళి సంతు వెళ్ళి ఆ వీళ్ళు చేయి పెట్టేశాడు. సో వేళ్ళు అయితే వెనక్కి వంగిపోయినాయండి, భయం వేసింది. సో ఏడ్చాడు గబగబా వెళ్ళి చూసుకున్నాను. ఇలా చేస్తూ ఉంటారు పిల్లలు మనం చూసుకోపోతే. అది చూడమ్మా చిన్నవాడు, అది నీళ్ళతో ఆటలేడు, కర్ర పట్టుకోమ్మా, కర్ర పట్టుకో, నీళ్ళతో ఆటలేడు నువ్వు. ఎన్నిసార్లు నీళ్ళు ఎందుకు, ఎన్నిసార్లు నీళ్ళతో చెప్పు. తోముకుంటాం ఎన్నిసార్లు, కొంచెం ఇచ్చాను సర్లే అని కొంచెం ఇచ్చాను. క్లీన్ చేస్తున్నాడా చైరు, ఎరా చైర్ క్లీన్ చేస్తున్నావా? ఏ ఏంటి కొంచెం తీసుకుని పోని ఆడుకుంటాం కాదు, చెప్పు కొంచెం తీసుకోండి. ఏంటి కొంచెం కొంచెం తెచ్చుకుంటున్నాడు వెళ్ళి వాటర్ కొంచెం పట్టుకుంటాడంట. పట్టుకోని అమ్మా, సరే పట్టుకో పట్టుకో. రామ్మ సారీ, కొంచెం హోంవర్క్ చేసుకుంది కాని, హోంవర్క్ చేసావు మరి. నీకు ఇచ్చిన హోంవర్క్ కంప్లీట్ చేసావా? నీకు ఇచ్చిన హోంవర్క్ కంప్లీట్ చేసావా? మరి మొత్తం అయిపోయిందా? టూ డేస్కి హోంవర్క్స్ ఇచ్చారు కదా, నంబర్స్ రాతిగండి ఆ స్లేట్ మీద. సౌర్య బుక్స్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తావు, మళ్ళీ ఏమో ఆ బుక్ కనపడలేదు ఈ బుక్ కనపడలేదు అంటావు. ఏమ్మా తల దూకుంటున్నావా? తర్వాత తిందామ్మా, తల దూకున్నా. నువ్వు తిను, ప్రసాదం తిందాం. తింటా పిల్లలకు పెట్టి మనం తిందాము. సౌర్యదా ప్రసాదం పెడతాను. ఇంతేనండి ఈరోజు నా వీడియో. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. యాక్చువల్గా లెంత్ ఎక్కువైపోతుందండి, సో కంటిన్యూషన్ వ్లాగ్ అనేది నేను ఎర్లీగా అప్లోడ్ చేస్తాను. కంటిన్యూషన్ వ్లాగ్ వస్తుంది మీకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి, టేక్ కేర్, బాయ్ బాయ్.